ఇప్పుడు అర్థమైందా నేనెవరనేది? ఒక్కటి కూడా అర్థం కాలేదు, అంతా నెగటివే. స్ట్రెయిట్ గా చెప్తాను, చిన్న వయసు నుంచి టీచర్స్ అంటే నాకు చాలా ఇష్టం. స్కూల్లో నాకు నచ్చిన టీచర్స్ కి లవ్ లెటర్స్ ఇచ్చేవాడిని. 5వ తరగతిలో అంజలి టీచర్ కి, 10వ క్లాసులో పద్మా టీచర్ కి, ఇంటర్లో ఇందిరా టీచర్ కి ఇచ్చాను. నా టీచర్స్ వేట అలా కొనసాగింది. కానీ ఏ టీచర్ కూడా నా లవ్ను అర్థం చేసుకోలేదు. అప్పుడే కాలేజీలో కుమారి టీచర్ని చూశాను. కుమారి టీచర్ నా జీవితంలో వచ్చిన కొత్త వసంతం. ఏ చాలా ఆపు, షార్ట్ గా చెప్పు. సుకుమార్ సినిమాలాగా అంతా పాజిటివ్ గా జరుగుతోంది. కుమారి చేతికందే సమయంలో ఈ నలుగురు కలిసి చెడగొట్టేశారు. ఫోర్ ఇడియట్స్. ఈ శంఖంతో నేనేం చేయాలి? రాత్రి నిద్ర రాబోతే నోట్లు పడి ఊదు, పోయి చదవరా, చదివి కుటుంబాన్ని కాపాడరా, గొంగడి చుట్టూడా. అరే మొత్తం ఫెయిల్ అయిపోయింది కదరా, ఇంకెందుకు అలా చూస్తావు? అంతా చెడగొట్టారు కదా, నా టీచర్ నాకు దూరం చేశారు కదా. వెళ్లే ముందు ఒక్క విషయం చెబుతున్నాను. ఏంటి టాటానా? ఏయ్ కడుపు మండి చెబుతున్నానరా, మీ అందరికి పెళ్ళిళ్ళు అవుతాయి, మీ పెళ్ళాల చేతుల్లో చెప్పు దెబ్బలు తిని మీ జీవితాలు చంకనాగిపోయి నా కాళ్ళ మీద పడతారు. అప్పుడు నేను చాలా టాప్ పొజిషన్ లో ఉంటాను, మీరందరూ ఫ్లాప్ పొజిషన్ లో ఉంటారు. ఎందుకంటే మీరందరూ ఓడిపోయే రకాలు రా, ఓడిపోయే రకాలు. ఇక్కడికి ఎలా వచ్చారా? కృష్ణానదిలో పడవెక్కి తర్వాత దొంగలారి ఎక్కాం. నోరు మూసుకుని ఉంటరా, నువ్వు చెప్పురా. ఒరే నేను డిస్టర్బ్ చేయడానికి రాలేదురా, నీ హెల్ప్ కోసం వచ్చావురా. రే మామ, నీకు చేసిన ద్రోహానికి మేము అనుభవించావురా. అవునరా, నువ్వు ఇంత గొప్పోడు వెలగయ్యావురా కదా. జీవితం ఒక గుండు సున్నా, ఇక్కడ గెలిచిన వాడు ఓడిపోతాడు, ఓడిపోయిన వాడు గెలుస్తాడు. ఇదంతా మీకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ రోజు మీరు 2 లక్షలు ఇచ్చుంటే కుమారి టీచర్ని పెళ్లి చేసుకుని కూలి పని చేసుకుంటూ సెటిల్ అయ్యేవాణ్ణి. కానీ మీరు ఎవ్వరు ఇవ్వలేదు. ఆ రోజు డిసైడ్ అయ్యాన్రా కోటీశ్వరుడు అవ్వాలి అని. ఇదే కంపెనీలో ఆఫీస్ బాయ్ గా చేరాను. అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి డ్రైవర్ అయ్యాను. అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి కుక్ అయ్యాను. నేను వండిన కుర్మా యజమాని అమ్మకి పిచ్చగా నచ్చేసి సన్నికలు పత్రంతో తల పగలగొట్టి మొగుడు చంపేసింది. అది చూసిన ఒకే ఒక్క ఐ విట్నెస్ నేనే. ఆ రోజు దాన్ని ముగుడుగా ప్రమోషన్ కొట్టేశాను, ఈ కంపెనీకి ఎండీ అయ్యాను. ఇలాంటి చండాలమైన ప్రమోషన్ నీకు అవసరం రా? అవునరా, అవసరమే. ఏ ఏ ఏ మనీ 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 మనీ, 500 కోట్లు ఆస్తిరా అబ్బో. మామా అయితే పాత విషయాలను మర్చిపోయి మాకు సహాయం చేస్తావు కదా. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, మీరు నన్ను సముద్రంలో విసిరేసినా నే కట్టెనై తేలుతూ వస్తా, నీటిలో మునిగిపోను. దాని మీద మీరు కూర్చుని ప్రయాణం చేయొచ్చు. స్వర్గానికి. కమ్ కమ్ నాయకా, ఇదిగో వచ్చేసా, త్వరగా రావే. కార్లెస్ గాలికి ఎగిరిపోయే గుడుగులా ఉన్నాడు. ఎవరెతను? ఇతను నా ఫ్రెండ్ బన్ రొట్టి. ఇంత నీచమైన పేరా? వెనకాల బాబు అని ఉంటుంది, అది చెప్పడం మర్చిపోయారు. బాసు చెయ్యి ఇలావండి. అయ్యా మిమ్మల్ని చూడడానికి ఈ రాష్ట్రమే ఎదురు చూస్తోంది, కానీ నన్ను చూడడానికి మీరిక్కడికి వచ్చినందుకు నేను ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. కాళ్ళు అదుకోనివ్వండి. అయ్యో ఇక్కడ మట్టి కూడా లేదే. ఎలా కాకపడుతున్నాడో చూడు. నాయకా, ఈ సిటీలో బ్యాచిలర్స్ కి రూమ్ దొరకడమే చాలా కష్టం, కానీ మీ ఫ్రెండ్స్ అని చెప్పారు కనుక ఒక ఇల్లే ఏర్పాటు చేశాను. వీళ్ళని చూస్తే ఏదో తేడాగుంది, ముఖ్యంగా వీడిని చూడండి, ఏదో దొంగ కోళ్ళు పట్టేలాగా ఉన్నాడు. వీళ్ళంతా నా ఫ్రెండ్సే. మేలిం బంగారం 24 క్యారెట్స్ గోల్డ్. బంగారమా? ఈయనైతే ఓకే, మిగతా వాళ్ళంతా ఇత్తడిలా కనిపిస్తున్నారు. బన్ను నన్ను మిమ్మల్ని నమ్మచ్చు, ఇక్కడ సీన్ ఏమిటో చూడండి. నా కళ్ళను మీ చేతుల్లో పెడుతున్నాను. కరెన్సీ అయితే మరీ బాగుంటుంది. ఆ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మాత్రమే నేను చూడాలి. తప్పకుండా పోవే. రే మన స్నేహం నిజమైంది అయితే, మన స్నేహం పవిత్రమైంది అయితే, ఏ సమస్య వచ్చినా సరే, ఏ సాయం కావాల్సి వచ్చినా సరే, ఎనీ టైం నాకు ఒక్క ఫోన్ చేయండి చాలు. ఎందుకంటే ఈ బెంగళూరు మన కోటరా. మమ్మల్ని కాపాడిన స్నేహితుడివిరా, నువ్వు వద్దులరా. డిస్టర్బ్ చేయకు, ఇంకొంచెం డైలాగ్ ఉంది. ఏంట్రా అది? నాకంటూ ఒక దారి, నాకంటూ ఒక ప్రయాణం, నాకంటూ కొంతమంది జనం,
ఏదో ఆ ప్రభు వెంకట దైవల బిర్యానీ తింటున్నాను, దాన్ని డిస్టర్బ్ చేయకండి. సరే, ప్రాబ్లం వస్తే ఫోన్ మాత్రం చేయండి, ఇంటికి వచ్చి పరువు తీయకండి. ఓకే, బా 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 బా. అరే మామా, మనం పబ్లిక్ చూసిన మైసూర్ పాకరా ఎక్కడరా? అవును మామా, సరైన గంతపు చెక్కలా ఉందిరా. చూడండి, అయ్యో ఏమందం ఏమందం, కూర్చోబెట్టిన రోజులు చూస్తూ గడిపేయచ్చు. రే, మిమ్మల్ని నమ్మి బెంగళూరు వచ్చినందుకు జన్మ సార్థకం అయిపోయిందిరా. ఏమందో రే, ఇంతకన్నా పెద్ద బైనాకులు ఉంటే దగ్గర నుంచి చూడచ్చా? నోరు మూసుకోరా, మూసుకోరా. మైసూర్ పాక్ మిస్సింగ్ మిస్సింగ్ మైసూర్ పాక్ నీటిలో కరిగిపోయిందా? హాయ్ హనీ, ఏంట్రా ఆ నూడిల్స్ తలగాడు అక్కడికి ఎప్పుడు వెళ్ళాడురా? ఐఎమ్ రాంగ్ అమెరికా రిటర్న్డ్. ఇఫ్ యు డోంట్ మిస్టేక్ మీ, ఈవినింగ్ కప్పన్ పార్క్ లో కంపెనీ ఇస్తారా? వాట్ వాట్ ఎ టచ్! ఎందుకు మేడం కొడుతున్నారు? మీరు చూడగానే నాకు నచ్చేశారు. నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది, ఎవరు బే నువ్వు? నాలాంటి వాళ్ళు చూడగానే నచ్చారు, బాగా దగ్గర అయితేనే నచ్చుతారు. నీ అబ్బో, సెకండ్ బౌండరీయా? ఇట్స్ ఓకే, అమరావతి ఎక్కడుందో చెప్తారా? అది పోయి విజయవాడలో అడుగు, బెంగళూరులో అడుగుతావేంట్రా? హౌలా, ఓ 666. సరే, సీఎం కి ఫోన్ చేస్తాను. నీకు బ్యాడ్ లక్ సంజన, ఐ లవ్ యూ. ఎవరండి మీరు? చూసి 2 నిమిషాలు కూడా కాలే, అంతలోనే ఐ లవ్ యూ చెప్తురు? 2 క్షణాల్లో చెప్పేవాణ్ణి. ఎక్కడ మీరు తప్పుగా అనుకుంటారునని లిఫ్ట్ బయట మీకోసం 2 గంటలుగా ఎదురు చూస్తూ ఉన్నాను. లుక్ సంజన, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, చూడటానికి రఫ్ అండ్ టఫ్ గా ఉన్నా కూడా దాన్ని చూసి మీరు భయపడకండి, కానీ లోపల నేను చాలా సాఫ్ట్. మీకు కావాల్సినట్టుగా అన్నం వండడం, అంట్లు తోవడం, బట్టలు తోడడం లాంటివి ఏమైనా సరే, ఏ బాత్రూమ్ కూడా చాలా బాగా కడుగుతాను. షార్ట్ గా చెప్పాలంటే ఐ విల్ టేక్ కేర్ యూ లైక్ మై బేబీ. అబ్బాయో, లవ్ చెప్పేటప్పుడు సొంతంగా చెప్పడం తెలీదా? ఈ కాపీ సీన్ మేము కూడా సినిమాలో చూసేసారా? అవును, గెట్ లాస్ట్. హాయ్ సంజనా, ఎలా ఉన్నారు? సారీ, ఏంటి కొత్త ముఖాన్ని చూస్తున్నారు? మీరు నన్ను గుర్తుపట్టలేదా? లేదు, నేనేనండి, ప్రియా బ్రదర్ ని. హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో మా ఇంటికి వచ్చారు కదా. ఓ, ప్రియా వాళ్ళ అన్ననా? చాలా షాక్ మైండ్ అండి మీరు, తక్కన పట్టేశారు. సారీ. సరే, ప్రియా ఎట్లుంది? అదే మొగుడుతో గొడవ పెట్టుకుని ఇంట్లో అందరినీ ఒకే టార్చర్ చేస్తుందండి. కాలేజ్ లో మాతో మస్తు గొడవలు పెట్టుకుంది, ఇప్పుడు మీతో కూడానా? అది మీ గురించి చాలా చెప్పింది. సీక్రెట్ గా దబ్బు కొట్టిన విషయం, ఫుల్ బాటిల్ బీర్ కొట్టి రౌడీల్ని తిట్టిన విషయం. ఓ, సరే సరే, ఓకే ఓకే, వదిలేయరు ప్లీజ్. అది సరే, మీరేం తేడా? యాక్చువల్లీ నేను నికిన్ నికిన్ కంపెనీలో సీఈఓగా ఉన్నాను, 5 లక్ష సాలరీ. ఓ గ్రేట్, థాంక్యూ. అదే నా ఫ్లాట్. ఓ అలా, ఎలాగండి మీ బాడీని 0 సైజ్లో అలాగే మెయింటైన్ చేస్తున్నారు? అయ్యో, ఐస్ పెట్టేస్తున్నాడే. బాహుబలులు మీరు చేసి ఉండాల్సింది. థ్యాంక్ యూ. సరేనండి, నాకు జర టైం అయింది. మీరు బయలుదేరండి, మీరు సినిమాలో చేద్దాం అనుకుంటే మాత్రం రాజమౌళి గారికి నేను మిమ్మల్ని రికమెండ్ చేస్తాను. ఇలాంటి విషయాలు డీల్ చేయడంలో నేను కింగ్ రా. నీ ఒక్కడికి మాత్రం ఎలా పికప్ అయిందిరా? రే, ఏ వీధిలో చూసినా 1000 మంది ప్రియాలు ఉంటారు, అందులో ఒకరిని నా సిస్టర్ అని చెప్పాను, నమ్మేసింది. ప్రియా వాళ్ళ బ్రదర్ అంటే ఫ్రెండ్ అయిపోయిందా? ఏ, ఆ అమ్మాయి చేయి తాకుతూ మాట్లాడావు, యాజ్ అమెరికన్ రిటర్న్ నేను చాలా ఫీల్ అయ్యాను రా. ఆ టెక్నిక్ ఏంటో నాకు చెప్పరా? కూడా చెప్పరా? రే, పుట్టినప్పుడే నర్సు ని కలెక్ట్ చేశారని మా అమ్మ చెప్పేది. ఆ నర్సు ఫోన్ నంబర్ ఏంటో నాకెవరా? పొండ్రా పొండి, ప్రేమ పాఠాలు నేర్చుకుని రండిరా పొండ్రా, యూస్లెస్ ఫిలోస్. అహం బ్రహ్మస్మి. బిల్లా హైట్తో పడేస్తాడు, అవును నవ్వుతూనే పడేస్తాడు, వేడి మొహంగాడు, మాటలతోనే పడేస్తాడు. ఈ ముగ్గురు నాకంటే అందగాళ్ళు, మొదట్లో ఎవడెళ్తే వాడికే పడిపోతుంది. సో గో ఐడియా.
ఇప్పుడు చూస్తాం రా మీ త్రీ ఇడియట్స్ ఏం చేస్తారా. అలా చెవి ఎక్కడ పెడదాం? హాయ్ సంజు, గుడ్ మార్నింగ్. హాయ్ రా. అరే పవన్ గారు. హాయ్ సంజు. దొరికాడరా మనకి. మరీ వేగంగా పరిగెత్తారంటే ఇలాగే ఆయాసం వస్తుంది. మీకు స్విమ్మింగ్, జిమ్మింగ్, డ్రైవింగ్, హార్స్ రైడింగ్ ఇవేవి నేర్చుకోవాలనుకున్న నన్ను అడగండి. వీళ్ళకి ఏమి చేత కాదు. ఆల్ కంట్రీ బ్రూట్స్. యా ఐ నో విలేజ్ గేమ్స్, ఐ నో కర్రా బిళ్ళ, తొక్కుడు బిళ్ళ, బచ్చాలాట, ఐ నో ఉయ్యాల జంపాల ఆల్సో. ఈ పనికి మాలతో వెళ్తే రత్తాలు రత్తాలు అని ఏడిపిస్తారు. నాతో వచ్చారనుకోండి, బెంగళూరు లో ఉన్న పెద్ద మాల్ కి తీసుకెళ్లి మీకు మంచి మంచి కాస్ట్లీ డ్రెస్సులు కొనిస్తాను. అంతేకాదు మల్టీప్లెక్స్ కి తీసుకెళ్లి మీకు తెలియని విషయాలు నేర్పిస్తాను. యాక్చువల్లీ మీతో రానికి నాకు ప్రాబ్లం లేదు, కానీ ఈ రోజు ఈవినింగ్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ఉంది, ఆడికి పోవాలి. So bye guys. Hi Sanju. As an American returned, I'm waiting. Howle. Yara gundraiga. American map lo kuda chusundo. Nu America return va? Hey, nenu Bahubali antondra. Na tone poti padta anukuntnave. Asalu nee buddhi maaradha? Puttukotone vachindi. Ant easy ga podu.